కాకినాడ జిల్లా జగ్గంపేట రైతన్నలకు న్యాయం చేయాలని గత 9 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షను చేస్తున్న జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నా పట్టించుకొని నిరంకుశ ప్రభుత్వం పొలాలు ఎండిపోతున్నాయి, రైతులను కాపాడండి. జనసేన పార్టీ తరఫున రైతుల పక్షాన మేము గత 2 నెలల నుంచి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, పట్టించుకోలేదు. అక్కడ ఉన్న పైప్ లైన్ లీక్ అవుతున్నాయి, నీరు రావట్లేదు రైతులకి, పంపులు పోయి రిపేర్ చేయండి అని చెప్పి అన్నా పట్టించుకోలేదు. అంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందంటే, గత 3 సంవత్సరాల నుంచి కూడా మరి ఇరిగేషన్ అధికారులు 36 కోట్ల రూపాయలు ఇక్కడ అంచనా వ్యయం అవుతుంది రిపేర్లకు అని చెప్పేసి ప్రభుత్వానికి అమ్ముడు రాంబాబు గారికి పంపించినా సరే ఎస్టిమేషన్లు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకున్న మొత్తాన్ని కూడా అమ్మటి రాంబాబు గారికి నీటిపారుదల శాఖ మంత్రి వర్యులకు పంపించినా కూడా స్పందన లేదు. అదే రకంగా ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అన్నీ కూడా తీసుకోవడం జరిగిందండి. అంటే ఈ సంవత్సరం నీరు ఎంత ఇచ్చారు, ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎప్పుడు ఇచ్చారు, ఎన్ని క్యూసిక్లు ఇవ్వాలి, ఎన్ని ఇచ్చారు అని చెప్పేసి అంటే సంవత్సరానికి 4 నెలలు ఇవ్వాలంటే 120 రోజులు ఇవ్వాలి. అటువంటిది రైతులకి 7 రోజులు మాత్రం ఇచ్చారు. ఇన్ని ఆధారాలతో మనం రైతుల తరఫున పోరాడి ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలనేది మన ప్రజా డిమాండ్. ఈ డిమాండ్కి వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ కూడా దిగిరాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రజలందరూ కూడా రైతు మట్టితో పోరాడి, మరి మట్టితో రాత్రి పగలు యుద్ధం చేసి పోరాడి ప్రజలందరూ కడుపు నింపుతాడు రైతు. అటువంటి రైతు పొట్ట మీద కొట్టడం జరిగింది ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేము చేస్తున్న ఈ పోరాటానికి రైతులు మేము కలిపి పోరాటం చేస్తూ ఉన్నాం. మరి రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి మేము ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. రైతులకు న్యాయం జరగకపోతే అవసరమైతే రైతుల కోసం ప్రాణ త్యాగం అన్న చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మీరు చేసిన తప్పు, ఎందుకంటే 3 నెలల క్రితం మేము నీరు ఇవ్వలేము మాకు చేత కాదు అని చెప్పి రైతన్నులందరికీ కూడా ప్రతి గ్రామంలోనే సమావేశాలు పెట్టి చెప్పినట్లయితే వాళ్ళు పెట్టుబడి పెట్టి ఉండకపోను, ఈ కష్టాలు లేకపోను. మీరు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చి స్విచ్ ఆన్ చేసి మోటార్లతో నీరు ఇస్తామని చెప్పేసి నమ్మబలికి పెట్టుబడి పెట్టించిన తర్వాత